విశాఖ జిల్లా అనంతగిరికి చెందిన వివిధ ప్రాంతాల వలస కూలీలు లాక్డౌన్ సడలింపుతో తమ గ్రామాలకు చేరుకుంటున్న నేపథ్యంలో అధికారులు అనంతగిరి మండలంలో క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అయితే స్థానిక గ్రామస్తులు మా ప్రాంతాలలో క్వారంటైన్ సెంటర్లను పెట్టొద్దు అంటూ గొడవ చేస్తున్నారు. గుంటూరు తెనాలి వలస కూలీలకు వెళ్లిన వారు 285 మంది అనంతగిరి మండల వాసులు కావడంతో అనంతగిరి మండల పరిధిలో పునరావాసాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంలో ఒక్కొక్క స్కూళ్లలో తక్కువ ప్లేస్ ఉన్న ఎక్కువ మందిని ఏర్పాటు చేశారు. దీని ద్వారా మళ్లీ కరోనా సోకే ప్రమాదం ఉన్నట్లుగా అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులకు చేసేదేమీ లేక వలస కూలీలను చిలకలగడ్డ, శివలింగపురం, బళ్ళుగూడ పునరావాస కేంద్రాలకు తరలించారు. తీసుకొచ్చారు. అది కూకును బొర్ర స్కూల్ అనేది జనావాసంలో మధ్యలో ఉంది. స్కూల్ అంటే అక్కడ ఇల్లులు అన్నీ ఆనుకుని ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు అని జనాలు అభిప్రాయం సార్. మేము వాళ్ళు కూడా ట్రైబల్ ఒకసారి ఆలోచించండి అని చెప్తే జనాలు మా మీద తిరగబడే పరిస్థితి వచ్చింది. కనుక ఇప్పుడు గుమ్మగుంట ఉందండి, గుమ్మగుంట స్కూలు ఊరికి దూరంలో ఉంది, అక్కడ ఎందుకు పెట్టలేదు? లేదా ఏపీటీడీసీ బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి. ఆల్రెడీ ప్రభుత్వం ఏ బిల్డింగ్ ఉన్నా గవర్నమెంట్ బిల్డింగ్ తీసుకోమన్నారు. అనంతగిరి కానీ బెంగల్ బిల్డింగ్ అక్కడ ఒక్క ఇల్లు కూడా ఉండదు, వాటిని తీసుకోవచ్చు. లేదా ప్రైవేట్ కాటేజ్లు ఉన్నాయి, మౌంటైన్ గవర్నమెంట్ అఫీషియల్ జియో ఇచ్చింది. అంటే మీరు కూడా చదివి ఉంటారు, కలెక్టర్లకి జియో ఇచ్చారు. అవసరమైతే ప్రైవేట్ బిల్డింగ్లు కూడా తీసుకునే రైట్స్ ఇచ్చారు జియో. ప్రైవేట్ కాటేజ్లు బోల్డ్ ఉన్నాయి, అక్కడ పెట్టవచ్చు కదా. ఎక్కడైతే జనాలు ఉన్నారో అక్కడ పెట్టడం కరెక్ట్ కాదు. విజయనగరంలో ఒక కేసు కూడా లేదు, కానీ వలస కూలీలు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు కేసు మొదలైంది. ఈ జనాలు దాని మీద బంధు భయాందోళన గురి అవుతున్నారు సార్. ఇది కరెక్ట్ కాదేమో అని మా అభిప్రాయం. మీరు అధికారులు కూడా ఇటువంటి నిర్ణయం చేసేటప్పుడు లోకల్లో సంప్రదించి ఉండాల్సింది. అది చేయలేదు, కనీసం వాళ్ళు క్వారంటైన్ చేయలేదు, టెస్టింగ్ చేయలేదు, ఏం చేయలేదు. డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడైతే జన అవసరం ఉన్నారో కరెక్ట్ కాదని జనాల అభిప్రాయం. ఈయన చెప్పారు కదా ఉండండి, వీళ్ళందరినీ తెనాలి నుంచి కొల్లూరు మండలం నుంచి వచ్చారు. తెనాలి మండలం, కొల్లూరు మండలం గ్రీన్ ఏరియా, మనం ఒప్పుకో. వాళ్ళు గ్రీన్ ఏరియా టు గ్రీన్ ఏరియాకే పంపించారు వాళ్ళు. తర్వాత ఇంకొకటి రీహాబిలిటేషన్ సెంటర్ మనం పెడుతున్నాం, ఓన్లీ పునరావాస కేంద్రం. అర్థమైంది కదా, 14 రోజులు మాత్రమే వీళ్ళు ఉంటారు ఇక్కడ. శివలింగపురంలో పెట్టాము, చిలకలగడ్డలో పెట్టాము. అలాగే మన వాళ్ళు, మీకు ఇంకో విషయం, మన లాస్ట్ టైము నెల్లూరు జిల్లా నుంచి 25 మంది వచ్చారు. 25 మంది మీరు ఎక్కడ పెట్టామనుకున్నారు? మీరు చిలకలగడ్డలు పెట్టారు కాదు, వాళ్ళకన్నా ముందు వచ్చి ఎక్కడ పెట్టామనుకున్నారు? అరకులో పెట్టాం. ఎందుకు పెట్టాం? వాళ్ళు టెస్టులు చేసి రాలేదు కాబట్టి వాళ్ళని అక్కడ ఇట్టాం. వీళ్ళందరూ టెస్టులు చేసుకొచ్చారు కాబట్టి మా ఏ మండలం ఆ మండలంలోనూ రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టుకొని పెడుతున్నాం.